చిన్న వయసులో తప్పిపోయి పాకిస్తాన్ వెళ్లి యుక్త వయసు వచ్చాక భారత్ తిరిగి వచ్చారు గీత. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని పర్భానీ పట్టణంలో ఉన్న పహెల్ ఫౌండేషన్లో ఉంటున్నారు. ఆమె సొంత తల్లిదండ్రులు ఎవరన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గీత 5వ తరగతి వరకు చదువుకున్నారు. సైగల భాష కూడా నేర్చుకున్నారు. చిన్నప్పుడు పొలం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక రైలు కనిపించిందని, అక్కడున్న మిగతా పిల్లలు దానిలోకి ఎక్కడంతో తాను ఎక్కేశానని గీత అంటోంది. ఆ తర్వాత ఏమైందో చెప్పలేకపోతోంది. రైల్లో ప్రయాణికులు నువ్వెవరు అని ఆమెను అడిగారు, కానీ ఆమెకు చెవులు వినిపించవు, దీంతో ఏమీ చెప్పలేకపోయింది. దాదాపు 15 ఏళ్ల పాటు గీత పాకిస్తాన్లో ఉన్నారు. కరాచీలోని ఈదీ ఫౌండేషన్ ఆమె బాగోగులు చూసుకుంది. అయితే గీత తన తల్లిదండ్రుల లోటును బాగా ఫీల్ అయ్యారు. దీంతో ఈదీ ఫౌండేషన్ను నడిపిస్తున్న ఫైజల్ ఈదీ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. భారతీయులు ఎవరైనా ఆమెను గుర్తుపట్టగలరా అని అందులో పోస్ట్ చేశారు. ఈ విషయం అప్పట్లో భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ వరకు వెళ్లింది. ఆమె గీతను భారత్ రప్పించారు. 2015 నుంచి 2020 వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్నారు గీత. గీత తమ కూతురంటే తమ కూతురని చాలా మంది ముందుకొచ్చారు. ఆ తరువాత గీతను జ్ఞానేంద్ర పురోహిత్ చేరదీశారు. గీత చెప్పిన వివరాల ఆధారంగా ఆమె మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన వారై ఉండొచ్చని అంచనా వేశారు. అందుకే పర్భానీలోని పహెల్ ఫౌండేషన్ కు ఆమెను అప్పగించారు. ఇక్కడ కనీసం 6 నెలలు ఉంటానని గీత అంటోంది. ఆమె చదువు పూర్తి చేయాలనుకుంటుంది. డిఎన్ఏ పరీక్షల ద్వారా ఆమె అసలు కుటుంబం ఎవరన్నది నిర్ధారణ అయ్యాక ఆమె వారి వద్దకు వెళ్తానంటే పంపిస్తాం. కంఫర్టబుల్ రహిలి ఆయా ఫ్యామిలీ సోబత్ డిఎన్ఏ చా రిపోర్ట్ పాజిటివ్ అయితే తర్ ఆపన్ విచార్ కరుయా కి తిలా ఫ్యామిలీ సోబత్ కస పాఠవతా ఇల్ యా సగళ్యా గోష్టించా. మీనా వాగ్మరే అనే మహిళ గీత తన కూతురే అని అంటున్నారు. గీత అసలు పేరు రాధా అని చెబుతున్నారు. నేను అప్పుడు పొలంలో పనిచేస్తున్నా. తనను ఇంటికి వెళ్ళమని చెప్పా. ఆమె ఇంటికి పోలేదు. అంతా వెతికాం, ఫలితం లేకపోయింది. ఈ మధ్య ఆమె జాడ తెలిసింది. రాధ దొరికిందని మా పెద్ద కూతురు చెప్పింది. జింటూరులోని మా ఇంటికి తనను తీసుకువెళ్ళాం. ఆమె పొట్ట మీద ఓ మచ్చు ఉండేదని మాకు బాగా గుర్తు. దాన్ని చూపించేందుకు మొదట ఆమె ఇష్టపడలేదు. అయితే భయపడాల్సిందేమీ లేదని పోలీసులు భరోసా ఇచ్చారు. అప్పుడు ఆమె ఆ మచ్చ చూపించింది. గీతకు పాత విషయాలు సరిగ్గా గుర్తులేవు. 7-8 ఏళ్ల వయసులో తాను పాకిస్తాన్ వెళ్లానని ఆమె చెబుతున్నారు. అయితే మీనా వాగ్మరే మాత్రం తమ కూతురు 4-5 ఏళ్ల వయసులో తప్పిపోయిందని చెబుతున్నారు. వాళ్ళిద్దరూ చెబుతున్న విషయాల్లో కొన్నింటి మధ్య పొంతన కుదరడం లేదు. అయితే గీత పొట్ట మీద మచ్చ ఉన్నమాట వాస్తవమేనని పహెల్ ఫౌండేషన్ వాళ్లు కూడా చెబుతున్నారు. సుష్మా స్వరాజ్ ను కలిసినప్పుడు బాగా చదువుకుని సొంత కాళ్లపై నిలబడాలని తనకు సలహా ఇచ్చారని, తాను ఆమె సలహానే పాటిస్తానని గీత అంటున్నారు.